అలంపూర్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. పలు గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే అబ్రహం గద్వాల జిల్లా చైర్పర్సన్ సరితా తిరుపతజ హాజరయ్యారు. అతికి సంబంధించిన విషయంలో మన దగ్గరనే కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేసుకున్నాం. టైం కూడా చాలా ఇచ్చినాం, కానీ వాళ్ళు సరైన టైంలో తీసుకురాలేదు. మీరనేది ఏంటి అంటారంటే, వాళ్ళు అనేది ఏంటి, చాలా టైం ఇచ్చినాము, కొనుగోలు కేంద్రాలు కూడా ఎక్కువనే చేసినాం, కానీ వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే కొద్దిగా రేటు డౌన్ ఉందని వీళ్ళు రాలేదు. అందులో బట్టి నేను లాక్డౌన్ వచ్చాను. లాక్డౌన్ వచ్చి కాబట్టి మేము రాలేదు. 26 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం అందరం చూస్తున్నాం, ఎప్పుడన్నా ఇంత పెద్ద ఎత్తున గ్రామాలు అభివృద్ధి అయినాయా? గ్రామాలు అభివృద్ధి కాలేదు. చెప్పండి, ఎవరైనా చెప్తే ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ అభివృద్ధి కాలేదు. మరి ఈ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క కలలు కన్నా గ్రామ స్వరాజ్యము కావాలని. గ్రామాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి. మన మహాత్మా గాంధీ గారి యొక్క శిష్యుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన పేరు. ఆయన మహాత్మా గాంధీ గారి యొక్క శిష్యుడు. ఆయన ఎక్కడ ఉంటాడు, పాకిస్తాన్లో ఉంటాడు. ఆయన దేశం విడిపోయింది, పాకిస్తాన్ సపరేట్ అయింది, భారతదేశం సపరేట్ అయింది. సపరేట్ అయిన తర్వాత ఒక 20-30 సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చాడు. ఆయన